అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల అంటే చాలామంది ఏప్రిల్ ఫూల్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఏప్రిల్ నెల అంటే ఇది మహనీయుల మాసం అనేటువంటి విషయాన్ని చాలామంది గుర్తెరగటం లేదు. ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే పుట్టినటువంటి రోజు. అట్లాగే ప్రపంచ తత్వవేత్త సామాజికవేత్త భారతదేశం యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ పుట్టినటువంటి రోజు. ఈ మహనీయుల జయంతులను పురస్కరించుకొని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం సామాజిక ప్రజా సంఘాలన్నీ కలిపి ఏప్రిల్ 15 నుండి 30 వరకు పూలే అంబేద్కర్ జాతరలు అన్ని జిల్లాలలో నిర్వహించాలని ఏప్రిల్ 30వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకోసం పూలే అంబేద్కర్ జాతరను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది? ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పనికిరాదు అనేటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులర్పించిన వాళ్ళం అవుతామనేటువంటిది కేవీపీఎస్ అందరికీ చెప్పాలని చెప్పేసి కోరుతున్నది. అంతేకాదు, అంబేద్కర్ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఏ రూపంలోనైతే కాంక్షించారు, ఆ ప్రజాస్వామ్యమే కూని చేయబడి కనీసం ప్రశ్నించేటువంటి గొంతుల్ని అదాపాతాలంలోకి తొక్కేటువంటి పాలకులు ఉన్న ఈ రోజులలో అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామిక హక్కులేమిటి, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులేమిటి, అవన్నీ ప్రజలకు తెలియజేయటం కోసం పోలే అంబేద్కర్ జాతరలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మత సామరస్యాన్ని మంటగలిపేటువంటి పని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నది. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలి. దేవుడిని మతాన్ని రాజకీయాల్లోకి పులిమి ఇవాళ తెలంగాణ లాంటి పచ్చటి పల్లెల్లో చిచ్చులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం అంబేద్కర్ జయంతి జరుపుకునేటువంటి వేడుకల్లోకి వెళ్ళబోతున్నాం మనం. కానీ ఇవాళ అంబేద్కర్ ఆశయాలకి తిలోదకాలు ఇచ్చి అంబేద్కర్ ఆశయాల్ని సమాధి చేసేటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మాత్రం ఇటీవలి కాలంలో మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం ఇంజమూరు అనేటువంటి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పి అది ఆవిష్కరణకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ముసుగు ధరించినటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్త, అదే గ్రామానికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త నిప్పు పెట్టడం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం జరిగింది. ఏ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు అడ్డుపడుతున్నది ఎవరు అని చెప్పేసి అనుకున్నప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా కానీ అడ్డుపడుతున్నది మాత్రం ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులే అనేటువంటిది చాలా స్పష్టంగా అనేక గ్రామాల్లో జరిగినటువంటి ఘర్షణ ఉదంతాలు మన కళ్ళకు కనిపెట్టినట్టుగా ఉన్నాయి. అందుకని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం, సామాజిక ప్రజా సంఘాలు పూలే అంబేద్కర్ జాతర నిర్వహించేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఇవాళ బీసీ కులగణన చేపట్టాలనేటువంటిది కూడా ఈ యాత్రల్లో మేము చెప్పదలుచుకున్నది. ఎందుకని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకి ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్క కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు. మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఓబీసీ నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి అని చెప్పి చాలామంది చెబుతున్నారు. మరి ఓబీసీ నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి ఆ ఓబీసీల లెక్కలు ఎందుకు లెక్కలు తీయలేకపోతున్నది? ప్రభుత్వం బీసీల పట్ల ఎందుకు బీజేపీ చిన్నచూపు చూస్తున్నది? ఈ స్పష్టమైనటువంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ దేశం యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దినటువంటి ఈ రాజ్యాంగ ఫలాల్ని రక్షించుకోవడం ద్వారా మనుస్మృతిని ప్రవేశపెట్ట చూస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీని వెనక్కి కొట్టడం ద్వారా ఈ దేశాన్ని కాపాడుకోవాలి అనేటువంటిది ఇవాళ కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలియజేస్తూ ఉన్నది. అందుకని మిత్రులారా, మనం చూసాం ఇప్పటికే 15వ తేదీన తెలుగు యూనివర్సిటీలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి పూర్తిగా రద్దు చేసి మనుస్మృతిని కూడా మా గ్రంథం అంటే మనుస్మృతి అని చెప్పాలని ప్రయత్నం చేశారు. దాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. తిరిగి కేశవ మెమోరియల్లో ఆవిష్కరించాలనుకున్నారు, అక్కడ కూడా అడ్డుకోవడం జరిగింది. అంటే మనుస్మృతి అంటే 3000 సంవత్సరాల కిందినాటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని మళ్ళీ తిరిగి ఈ భారతీయుల మెదళ్లను కలుషితం చేసేటువంటి పనిని వాళ్ళు చాతుర్వర్ణ వ్యవస్థని మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్న ఈ సందర్భంలో పూలే అంబేద్కర్ జాతరలు జరపాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం, సామాజిక ప్రజా సంఘాలు ఐక్యంగా నిర్ణయించడం జరిగింది. అంతేకాదు, ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మడం ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేసి సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నటువంటి ఈ తరుణంలో సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉందాం, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుందాం, బీజేపీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ మతోన్మాద దుష్ట విధానాలు ఉన్నాయో వీటన్నిటిని ఐక్యంగా తిప్పికొట్టడం కోసమే పూలే అంబేద్కర్ జాతరలు జరుగుతున్నాయి. ఈ జాతరలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జాతరని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.